దేశంలోనే తొలి సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలెక్కింది. దేశ రాజధాని నుంచి ఆగ్రా వరకు పరుగులు పెట్టనున్న ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీలోని హజ్రత్ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. భారత్లో హైస్పీడ్ రైళ్ల సగం ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపి రైలును ప్రారంభించారు. దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు ఇది. ఈ తొలి హైస్పీడ్ రైలు ఢిల్లీ ఆగ్రాల మధ్య పరుగులు పెడుతోంది. గతిమాన్ ఎక్స్ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా స్టేషన్ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిమిషాల్లో చేరుకోనుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత భారతీయ రైల్వే తన అత్యధిక వేగమైన రికార్డును తిరగరాసినట్లు అయింది. కాగా ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ నడుస్తున్నది. ఇక గతిమాన్ ఎక్స్ప్రెస్ లో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారం, జీపీఎస్ బెస్ట్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. రైల్వే బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఈ రైలులో విమాన సర్వీసులకు ధీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. సభీ ట్రైన్ కి గతి బడానే కా హమ్నే నిర్ణయ కియా హై ఔర్ ఇసీ దిశా మే ఆజ్ ఢిల్లీ సే ఆగ్రా తక్ జానే కే లియే కుచ్ సమయ మే గతిమాన్ ఎక్స్ప్రెస్ అప్నా సఫర్ షురు కరేగి. ఈ రైలులో 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ కోచ్లు, 8 సాధారణ ఏసీ కోచ్లు ఉంటాయి. సాధారణ ఏసీ కోచ్లో టికెట్ ధర 750 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ ఏసీ కోచ్లో టికెట్ ధర 1500. రైలులో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో క్యాటరింగ్ సర్వీస్ నడుస్తుంది. రైలులో ట్రైన్ హోస్టెస్లు కూడా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ కోసం మైఫ్రీ టీవీ ఇన్ ద్వారా టీవీలో రకరకాల వీడియోలు చూడొచ్చు. రైలులో వైఫై, బయో టాయిలెట్ సదుపాయాలు కూడా ఉన్నాయి.